ఈరోజు ని మాట్లాడుతున్న మీరు గత 5 సంవత్సరాలలో తెలంగాణ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే పాల్మూరు రంగారెడ్డి ఎప్పుడు మొదలు పెట్టారు 2015న దిండి ఎప్పుడు పెట్టారు 2015న తుమ్మిల్ ఎప్పుడు మొదలు పెట్టారు 2017న ఈ అన్ని ప్రాజెక్ట్స్ ఎప్పుడు కట్టారు అంటే మన ఓటు నోటు కేసులో ఇరుక్కున్న తర్వాత ఆ ఓటు నోటుకి భయపడి ఆ తెలంగాణ ప్రాంతాన్ని వదిలేసి హుటా ఉటిన హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇన్ని కూడా ప్రారంభించి వాళ్ళతో రాజీపడి ఈ అన్ని ప్రాజెక్ట్స్ మీకి అంకురార్పణ అయిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఆ రోజే నువ్వు ఒక రాయలసీమ లిఫ్ట్ ఏదైతే వాళ్ళు 800 లో తీసుకుంటున్నారో రాయలసీమ ప్రాంతం కూడా నష్టపోతుంది దాన్ని ఆ రోజు నువ్వు ఆలోచన చేస్తుంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన ఆలోచన నువ్వు ఆ రోజు చేసుకుంటే ఈ రోజు ఈ ప్రాంతం ఇబ్బందులు పడే అవకాశం మాట పడాల్సిన అవసరం ఉండేదా అని అడుగుతా ఉన్నా ఒకప్పుడు పోతిరెడ్డిపాడులో నుంచి నీళ్లు తీసుకువెళ్తా ఉంటే ఇక్కడ మీ ఉమాన్ తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ధర్నా చేయించు ఇలా ఎప్పటికి ఎక్కడికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేశావు తప్ప ఈరోజు ఒక తెలంగాణలో ఒక ఇష్యూ మీద అన్ని పార్టీలు ఒకటవుతుంటే ఈ పార్టీ ఆ పార్టీ అనే లేకుండా ప్రతి ఒక్క పార్టీ ఒకే మాట మీద కట్టుబడి వస్తే ఇక్కడ మాత్రం నీ ఛానల్స్లో ఎదవ రాజకీయాలు చేసే మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా నీ ఛానల్స్ లో ఈ రాష్ట్రం మీద నీకంటూ ఇక్కడికిక్కడికి చిచ్చు పెట్టి తెలంగాణ వాదాన్ని ఈ రాష్ట్రంలో నువ్వు వినిపిస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా తెలంగాణ ఏదైతే చెప్తుందో తెలంగాణ ప్రాంతమొల్లు అదే మాట నీ ప్రాంతం నీ శాసనసభ్యుల చేత చెప్పిస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా ఈ రోజు గుంటూరు ఛానల్ ఎన్నికలు 3 నెలల ముందు నువ్వు చేస్తే దాన్ని ఈ రోజు మేము పరిచూరు దాకా పెంచి ఆ గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ పనులు చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు వరకపొడిసెల కేవలం ఒక ఫేజ్ వదిలేసి ఆపేసే పల్నాటికి సంబంధించి ఈరోజు వరకపొడిసెల కూడా రెండో ఫేజ్కి కూడా టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని పూర్తి చేసే 100 ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు అందించాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్న మాట వాస్తవం కాదా రాళ్లపాడుకు సంబంధించి సోమశిల నుంచి రాళ్లపాడుకు సంబంధించి కెనాల్ని కూడా ఇంకా డబుల్ చేసి ఇంకా ఎక్కువ నీళ్లు రాళ్లపాడుకు తీసుకువచ్చి ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని తీసుకుంటున్న మాట వాస్తవం కాదా ఈరోజు రాళ్లపాడుకు తీసుకురావాలంటే పోతిరెడ్డిపాలెం నుంచి సోమశిలకి ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ సోమశిల నుంచి రాళ్లపాడు తీసుకువెళ్ళే ప్రకాశం జిల్లా బాగుపడుతుందన్న మాట వాస్తవం కాదా ఇట్లాంటి ఒక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే కానీ మనం ఇట్లాంటి దగ్గరలో రాష్ట్రానికి ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి ప్రభుత్వానికి చిచ్చు పెట్టే కార్యక్రమాలు ఈ పక్క ఒక పక్క చేస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా నీ హయాంలో జరిగినాయి కాదా అని అడుగుతా ఉన్నా ఇంకా ఎంత నీచానికి దిగజారంటే చిత్తూరు ఆ చిత్తూరు ఇప్పుడు రాష్ట్రంలో కల్లా కొల్లా ఏ ఒక్క పెద్ద రిజర్వాయర్ లేకుండా స్టోరేజ్ లేకుండా బాగా డ్రాట్గా ఉన్న జిల్లా ఈరోజు చూస్తే చిత్తూరు జిల్లా ఆ జిల్లాలోకే ఒక 3 రిజర్వాయర్లు కట్టి దాదాపు 8 నుంచి 10 TMC ఆఫ్ నీళ్లు ఆ రిజర్వాయర్లో నింపి ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అక్కడ నీ వాళ్ళతో నీ వర్గంతో ఎన్జీటీకి వెళ్ళి కేసు లేయించిన దుర్మార్గమైన నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా నీ సొంత జిల్లా నువ్వు పుట్టిన జిల్లా నీకు రాజకీయం ఇచ్చిన జిల్లా నీ రాజకీయ భిక్ష పెట్టిన జిల్లా ఆ జిల్లాలో 3 రిజర్వాయర్లు కడుతుంటేనే మనసు ఒప్పక నువ్వు చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మనసు ఒప్పక ఈరోజు నీ వర్గం చేత ఎన్జీటీలో కేసేయించిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఒక 2-3 ఛానల్ అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తూ ఈరోజు ఒక ప్రాంతాలను చిచ్చుపెట్టిన యదవ రాజకీయం చేస్తుంది ఎవరు అని అడుగుతా ఉన్నాం ఈరోజు ఇంకోటి ఆ లేటర్ రైట్ చూస్తూ ఉన్నాం గత 15 రోజుల నుంచి లేటర్ రైట్ కాదు బాక్స్ రైట్ అని చెప్పి నీ బూత్ ఛానళ్ళు ఇష్టానుసారంగా రాస్తూ ఉన్నాయి అది ఒక జియోగ్రఫికల్ సర్వే ప్రకారం అది బాక్స్ రైట్ కాదు లేటర్ రైట్ అని కనీసం ఆ ఈనాడు పేపర్ ఒప్పుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఇంకా మిగతా ఛానళ్ళకి అయితే కనీసం దాన్ని రాసే మనసు కూడా రావట్లే ఈ ప్రభుత్వం ఒక్కటంటే ఒక లేటర్ రైట్కి పర్మిషన్స్ ఇవ్వాలి కేవలం హైకోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు
సంబంధించి తప్ప లాటరైట్ అనేది సిమెంట్ ఫ్యాక్టరీస్కి వాడతారు కడపలో ఉన్న నల్గొండలో ఉన్న కూడా సున్నపురాయి కన్నా తక్కువ మోతాదులో వాడతారు ఈ రోజు వాళ్ళు చెప్పే బాక్సైట్ గాని అల్యూమినియం గాని ఏది కూడా ముడిసరుకు సిమెంట్ ఫ్యాక్టరీస్లో వాడరు అట్లాంటి తీసుకొచ్చి గతంలో నీ ప్రభుత్వంలో 2014 2015 లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ గాని పొల్యూషన్ క్లియరెన్స్ గాని ఆ విశాఖపట్నంలో ఇచ్చింది నీ ప్రభుత్వంలో కాదా గతంలో కోర్ట్ ఆర్డర్ కూడా 2018 లో ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయావు గిరిజనుల పేరు మీద 3 మైళ్ళు తీసుకొని దాన్ని నడిపిన వ్యక్తులు ఎవరు అయ్యన్నపాత్రుడు కొడుకు కాదా వాళ్ళ మీద విచారణ జరగాలి దానికి రాసే దమ్ము ధైర్యం మీకు లేదా కనీసం ఈ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్కటి కొత్త మైనింగ్ లీజ్ ఇచ్చారా అంటే ఒకటి కూడా లేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏ విధంగా తయారయ్యారంటే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఏ ప్రాంతంలో అయినా తన మార్కును వేసుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు అదే విధంగా తన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ప్రాంతం బాగుండాలా ప్రతి ఒక్కరూ బాగుండాలా మాకు హక్కు కలిగిన నీళ్ళల్లోనే ఈ రోజు ప్రాజెక్ట్స్ కట్టుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే దానికి సహకరించాల్సింది పోయి ఒక ప్రభుత్వానికి అండగా ఉండాల్సింది పోయి తెలుగు జాతికి అండగా ఉండాల్సింది పోయి చిచ్చుబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్న నీచమైన హేయమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని అడుగుతా అసలు ఇట్లాంటి వ్యక్తి మనిషేనా అని అడుగుతా ఉన్నా ఇట్లాంటి వ్యక్తి మనిషేనా అని ఈరోజు